हेलो अंदर की ముందుగా ఉగాది శుభాకాంక్షలు। सो ఈ రోజు మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నామో ఒక చిన్న బ్లాగ్ చేసాం అన్నమాట। सो మా చిన్ని తల్లి తన చేతులతోటే ఉగాది పచ్చడి పెడుతుంది। మనకి తెలియంది ఏముంటుంది ఉగాది పచ్చడి అంటే అన్ని కలిసి ఉంటాయి, తీపి, చేదు, పులుపు। సో అవన్నీ కలుపుతూ తన చేతులతోటే చేసి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇచ్చింది। మీరు చూడొచ్చు తన ఎలా చేస్తుందో కూడా। అమ్మకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, మనకి తెలియంది ఏముంది ప్రతి ఒక్కటి తనే చేస్తా అంటుంది। సో మామిడి అమ్మ ఇలాంటి పనులు చాలా చాలా యాక్టివ్గా చేస్తుంది, తనే అన్ని చేస్తా అని చెప్పేసి। వేపది చేదు కారం మిరియాలు పెప్పర్ అన్ని వేసి తన చిట్టి స్పూన్తో కలుపుతుంది। ఇంకా తన సంతోషం అంతా ఇంత కాదు। సో ఏదైనా తను చేసిందంటే తనకి అది టేస్ట్ చేయాలని ఉంటుంది, అది ఫస్ట్ టైం అయినా సరే। సో ఇంకా తనే తీసుకొని తనే ఫస్ట్ టేస్ట్ చేసింది। సో అమ్మ ఫస్ట్ టైం అన్నమాట ఉగాది పచ్చడి టేస్ట్ చేయడం, జస్ట్ అమ్మ 2 ఇయర్సే కదా। సో ఇదే ఫస్ట్ టైం తను టేస్ట్ చేస్తుంది, బట్ తనకి నచ్చింది అనుకుంటా। తర్వాత తను తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చింది। ఇంట్లో ప్రతి ఒక్కరికి తన చేతులతోటే చేసిచ్చింది। ఇంకా తర్వాత మేము పోలేలు చేసుకున్నాము। సో మేమందరం ఒకే దగ్గర ఉండడంతో మమ్మీ మా కోసం పోలేలు చేసింది। పోలేలు అంటే కొంతమంది భక్ష్యాలు కూడా అంటారు। సో అవి ఈ విధంగా చేసుకోవాలి। మీకోసం ఒక పోలేని మాత్రం వీడియో తీసాము। సో మన పప్పు బెల్లం ఉంటుంది కదా, అవి నానినాక గ్రైండ్ చేసినది తీసుకొని ఆ మైదా పిండిలో పెట్టేసి మనం చేతితో కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, హ్యాండ్ టేస్టీగా కూడా వస్తుంది। చేతితో చేసుకుంటే మందంగా రావడం అలా ఏమి ఉండదు, మంచిగా అవుతుంది। ఆ తర్వాత తీసుకొని విచ్చుకోకుండా నిదానంగా పెనం మీద వేసుకోవడమే, అంతే, చాలా సింపుల్। మన దగ్గర అవి చేసుకునే కిట్ ఉన్నా కూడా దాంతో చేసినా పర్లేదు, ఏ విధంగానన్నా అది టేస్టీగానే అవుతుంది, సన్నగానే వస్తుంది। ఆ తర్వాత మా అమ్మ అయితే వెయిటింగ్, ఇలాంటి యాక్టివిటీస్ అంటే అమ్మకి చాలా ఇష్టం కదా, తనే చేస్తా అనేసి। కానీ తను జస్ట్ 2 ఇయర్స్, అంత వేడి పెనం పక్కన కూర్చుంటే కాల్చుకుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళ పిన్ ఎత్తుకుంది। ఇంకా మా కోసం మమ్మీ అలా అన్నీ చేస్తూ ఉందన్నమాట పండగ స్పెషల్కి। అమ్మ యాజ్ యూజువల్ వాళ్ళ పిండితో ఆడుకుంటుంది। సో అలా మా ఉగాది జరుపుకున్నాము। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।